విశాఖపట్నంలో బాక్సైట్ పోరాటం అనేది గత 15 ఏళ్ళ నుండి జరుగుతూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరుగుతాయి, ఈ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు కలుగుతాయనేది ఆయన చెప్పారు. బాక్సైట్కి సంబంధించిన దానిలో ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో సిపిఎం పార్టీ ఎమ్మెల్యే సునం రాజే ఒక్కరు మాత్రం వ్యతిరేకించారు, మిగతా వాళ్ళందరూ అనుకూలంగా వ్యవహరించారు. దాని మీద ప్రజల్ని గ్రామాల్లోకి వెళ్ళి చైతన్యవంతులు చేయటం అనేది జరిగింది. ప్రజల యొక్క భావగోగులు దీనికి సంబంధించిన దానిలో గిరిజన సంఘం అందులో సిపిఎం పార్టీ కీలకమైన పాత్ర నిర్వహించింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు, పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహించారు. చివరికి తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ తవ్వనని ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 2005లో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా తవ్వుతానని చెప్పి అనేక రకాలుగా మభ్య పెట్టి వ్యవహారం చేశారు. చివరికి ఆన్రాక్ కంపెనీ పేరుతో అక్కడ ఒక కంపెనీ కూడా, బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన కంపెనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన దాంట్లో కూడా మళ్ళీ పబ్లిక్ హీరింగ్ ఇవన్నీ జరిగినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన దాంట్లో కూడా జోక్యం చేసుకున్నాం, రైతుల్ని ప్రజలందరినీ చైతన్యవంతులు చేశాం. అదే కాకుండా గిరిజన ప్రాంతంలో దాదాపు 11 మండలాల్లో ఉండే 3000 గ్రామాల్లో గ్రామ కమిటీలు వేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాం. చివరికి రాజశేఖర రెడ్డి గారు కూడా విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కాదు, ఈ బాక్సైట్ ఒప్పందాలకు సంబంధించిన దాంట్లో గతంలో ఆన్రాక్ కంపెనీకి సంబంధించిన దానిలో కానీ, లేదు దుబాయ్ కంపెనీలకు సంబంధించిన దానిలో కానీ, ఇవన్నిటి దానిలో కూడా అనేక అక్రమాలు జరిగాయనేది కాగ్ నివేదిక రిపోర్ట్ ఇచ్చింది. ఆ కాగ్ నివేదిక సంబంధించిన దానిలో కూడా ప్రజలకు వెళ్ళి, అలాగే ఎవరైతే గిరిజన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ విషయం తెలియజేయటం జరిగింది. ప్రజలందరూ ఇది దుర్మార్గం అనే చెప్పారు. మేం చెప్పడం కాదు, అనేక మంది పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ అట్లాగే రకరకాలైన విజ్ఞానవంతులు అందరూ జోక్యం చేసుకున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకవేళ బాక్సైట్కి సంబంధించిన దానిలో తూర్పు కనుమల్లో ఇది తీసినట్లయితే అటు సాగునీరుకి తాగునీరుకి ఉత్తరాంధ్రకు సంబంధించిన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం యొక్క మొత్తం జల కాలుష్యం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా గోదావరి నీళ్ళు కూడా జల కాలుష్యం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రజల మనుగడకే ఇబ్బంది వస్తుంది అనేది అనేక నివేదికలు ఇటీవల కాలంలో వచ్చింది. అలాగే బాక్సైట్ అనేది విషతుల్యం, ఇది తవ్వితే సరైనది కాదు, ప్రజల యొక్క మనుగడికే ప్రశ్నార్థకంగా మారుతుందనేది కూడా అనేక నివేదికలు తెలియజేశారు. ఆ నివేదికల యొక్క సారాంశాన్ని అనేక రూపాల్లో, సదస్సుల రూపంలో, అట్లాగే గ్రూప్ మీటింగ్ల రూపంలో, కరపత్రాల రూపంలో మనం వేయటం జరిగింది. ప్రజలు కూడా ఇది సీరియస్గానే తీసుకున్నారు. తర్వాత తెలుగుదేశం గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం నుండి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చింది. జీవో నెంబర్ 96 తీసుకొచ్చి బాక్సైట్ తవ్వకాలు చేస్తామని చెప్తే ఉవ్వెత్తిన 11 మండలాలు ఉండే ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. మేము బహిరంగ సభ జరిపితే దాదాపు 10,000 మంది వచ్చారు, తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నించారు. ఎవరైనా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉంటే నీ సంగతి తేలుస్తామనే పద్ధతిలో వ్యవహరించారు. చివరికి ఎన్నికల్లో కూడా ఆ 3 ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలవని స్థితి వచ్చేసింది. ఒకటి ఎమ్మెల్యే కానీ, ఇటు 2 ఒక ఎంపీ కానీ గెలవని పరిస్థితి వచ్చేసింది. అదే కాకుండా చివరికి గవర్నమెంట్ కూడా మేము తాత్కాలికంగా అభ్యాన్స్లో పెట్టామనేది కూడా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా ప్రభుత్వం నిర్బంధకాండ ప్రయోగం చేస్తూ ఉంది. గతంలో బాక్సైట్కి సంబంధించిన అనేక పోరాటాలు కేసులు పెట్టింది, జైలుకి తిప్పుతూ ఉన్నారు. ఈరోజు కూడా నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనే పేరుతోనూ, లేదు అవుట్ పోస్టులు పోలీస్ స్టేషన్లు పెట్టి నిర్బంధకాండ ప్రయోగం చేయటం అనేది జరుగుతుంది. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈరోజు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ, రెండు కూడా అక్కడ బాక్సైట్కి సంబంధించిన కుతంత్రాలు వ్యవహారం చేస్తుంది. ఇది సిపిఎం పార్టీగా, అట్లాగే గిరిజన సంఘంగా అన్ని సంఘాలన్నింటినీ విశాల ఐక్యవేదిక చేసి ఒకే ఫారం మీద తీసుకురావడంతోనే ఇది తాత్కాలికంగా బయటికి వెళ్ళటం అనేది జరిగింది. ఇది అక్కడే కాదు, విశాఖపట్నంలో ఉండే గిరిజన ఉద్యోగులు కానీ, మేధావులు కానీ, వారి యొక్క సదస్సులు ఇవన్నీ జరపడం జరిగింది. అది కాకుండా ఉత్తరాంధ్రకు సంబంధించిన అన్ని ప్రజాప్రతినిధులందరికీ ఒక తాటి మీద తీసుకురావడానికి అనేది జరుగుతుంది. ఈరోజు బాక్సైట్ అంటే సిపిఎం పోరాట ఫలితం, బాక్సైట్ తవ్వకాలు జరిగితే గిరిజనులు ఖచ్చితంగా పోరాటం చేస్తారనే వాతావరణాన్ని సృష్టించడం కాబట్టి ఈరోజు తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈరోజు ఒక కొత్త వాదన తీసుకొస్తూ ఉన్నారు, బాక్సైట్కి సంబంధించి తవ్వకాలకి ఆంధ్రా కంపెనీకి మేము అనుమతులు ఇచ్చాము, ఆ రకంగా కంపెనీ 450 కోట్లతో నిర్మించారు, కాబట్టి ఆ కంపెనీ కోసం మీరు బాక్సైట్ తవ్వకాలనేది ఒక కొత్త వాదన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది, ఉపాధి అవకాశాలు కలిగిస్తామని చెప్తున్నారు. మేము మా సర్వే ప్రకారం దాదాపు కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇదే కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ఒకవైపున పట్టాలు ఇవ్వాల్సి ఉంది,
ఆ పట్టాలకు సంబంధించిన దానిలో బాక్సైడ్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతున్నాయి, అరకు డివిజన్లో కానీ అటు సప్పర్లో డివిజన్లో కానీ చింతపల్లి జీకే వీధి ప్రాంతాల్లో కానీ పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. వాస్తవంగా అటు హక్కుల చట్టం ప్రకారంగా ఈ ప్రాంతంలో ఎవరైతే గిరిజనులు సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరూ పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉంది. ఒకవైపున నిర్బంధకాండ ప్రయోగం చేస్తూ ఉంది, ఇంకోవైపున వాళ్ళ హక్కులు ఏవైతున్నాయో పట్టాలు ఇవ్వట్లేదు, మూడో వైపున ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి తవ్వకాలు అనేవి చేయాలనే ప్రయత్నం చేస్తుంది. అది తాత్కాలికంగా ఉందంటే ప్రజల యొక్క ప్రతిఘటన, ప్రజల యొక్క చైతన్యవంతులతోనే అది ఆపడం అనేది జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం మిగతా ప్రాంతాలకు ఉధృతమైన పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.